వర్కమ్ టు ఆ మీడియా నేరులక్ష్మి బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి తొమ్మిది నుండి చివరిదైన నాలుగవ టెస్టు మ్యాచ్ జరగనుంది అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది అహ్మదాబాద్ లో ప్రారంభం కానున్న టెస్ట్ లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది అరంగేట్ర దారుణంగా విఫలమైన ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ ను నాలుగో టెస్ట్ కు పక్కన పెట్టనున్నట్లుగా తెలుస్తోంది అతని స్థానంలో మరో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ టెస్ట్ అరంగేట్రం చేయనున్నట్లుగా సమాచారం కాగా వెనక చురుగ్గా కదులుతూ తన వికెట్ కీపింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్న మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు ఈ సిరీస్ లో ఇప్పటి వరకు ఐదు లు ఆడిన భారత్ ఇరవై మూడు నాట్అట్ గా నిలిచి మొత్తం యాభై ఏడు రన్స్ చేశారు దీంతో పడడం దాదాపుగా ఖాయమనిపిస్తోంది మరోవైపు మహమ్మద్ షమీకి చోటు దక్కనుంది ఆస్ట్రేలియాతో వన్ డే సిరీస్ వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో మూడో టెస్ట్ లో షమీకి విశ్రాంతినిచ్చిన టీమ్ మేనేజ్మెంట్ నాలుగవ టెస్టు తుది జట్టులో షమీకి చోటు కల్పి ారని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది